సమాధానానికి అధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మా సేవకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క రోజు లేదంటే ప్రతి రాత్రి మీ మధ్యలోనికి రావడానికి లేదంటే ప్రతి ఉదయం మీ మధ్యలోనికి రావడానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి గల కారణం ఏంటంటే అనేక మంది ఈ యొక్క నెల్లూరు పట్టణంలో దేవుని ఎరుగక నశించిపోతున్న ప్రజలకు ఈ యొక్క టీవీల ద్వారా కనీసం కొంతమంది అయినా దేవుణ్ణి అంగీకరించాలి అనే ఆశ ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగి ఉన్నది. కనుక దీన్ని మీరు ఇంకనూ ఇతరులకు లేదంటే మీకు తెలిసిన వారికి మీరు పరిచయం చేసినట్లయితే దీని ద్వారా కొంతమంది అన్న రక్షించబడతారనే ఆశయంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కనుక మీరు కూడా అర్థం చేసుకుని ఇంకనూ ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి పాస్టర్ వి సంతోష్ గారు సిద్ధంగా ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వాక్య పఠనము తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, మా తండ్రి మా దేవ, మీ ఘనమైన నామునకే లెక్కింపు లేని కృతజ్ఞత స్తుతులు స్తోత్ర ప్రభువా. ఇదిగో మా తండ్రి ఈ టెడ్డీ టీవీ కార్యక్రమంలో ప్రభువా ఆయన హెచ్చవలసి ఉన్నదనే ప్రోగ్రాములో ప్రభువా, ఈ యొక్క ఎపిసోడ్లో ప్రభువా నీ యొక్క దాసు నిలబెట్టి నీ యొక్క ఆత్మీయ సత్యాలను మరి టీవీలో వీక్షించే ప్రతి వారికి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ప్రభువా నీ దాసును వాడుకొను తండ్రి. మరి వినువారు ప్రభువా నూరంతలకు అప్పలించినట్లు మీరే మీ ఆత్మజ్ఞానం దయచేయండి. మరి ఆ ప్రకారమే ప్రభువా ఈ యొక్క టెడ్డీ టీవీ కార్యక్రమంలో ప్రభువా వారిని ఇష్టానుసారంగా ముందుకు నడిపించండి. అయ్యా మీరు అయ్యా మీరు వాడుకోండి ప్రభువా ఇష్టానుసారముగా మీరే ఘనత మహిమా ప్రావణ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినపు వాక్యము మత్తయి సువార్త 22:12. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితవని అడుగగా వాడు మౌని అయి ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొక పర్యాయము ఈ కార్యక్రమం చూడడానికి లేదా ఈ కార్యక్రమంలో దేవుని మాటలు వినడానికి దేవుడు మనందరికి ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. వాక్య పరిచర్యలోకి వెళ్ళడానికి ముందుగా ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మా ప్రియ దైవజనుడు, మా తోటి లేకపోతే జత పనివాడు, ఒకే ద్రాక్ష తోటలో పనివాడైనటువంటి దైవజనుడు, తెలంగాణ రాష్ట్రంలో పిడిశీల అనేటువంటి ప్రదేశంలో పనిచేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ ఆర్ ప్రవీణ్ గారు ప్రభునందు నిద్రించారు. వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. వారి వయసు సుమారు 40 సంవత్సరాలు. నేను 2-3 సార్లు వారి మందిరానికి వెళ్ళి పరిచర్య జరిగించడం జరిగింది, లేకపోతే వాక్య పరిచర్య చేయడం జరిగింది. ఆయనకి 2 కుమారులు. కాబట్టి వారి కుటుంబం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. గత 2-3 సంవత్సరాలుగా గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా సహవాసంతో కలిసి ఆయన చక్కగా దేవుని పని చేస్తున్నాడు. కానీ ప్రభు సమయం వచ్చినప్పుడు ప్రభు పిలుపు అందుకొని ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కనుక వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు, పాస్టర్ గారి కొరకు, పిల్లల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. సమయంలో దేవుని వాక్యానికి వెళ్ళడానికి ముందుగా, వాక్యంలో ప్రవేశించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధుడవైన మా దేవ, మీకు వందనం చేయిస్తున్నాను. నాయన మీకు వందనాలు. మీ దాసులు పాస్టర్ ఆర్ ప్రవీణ్ గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మీరు అయా ఎంతగానో వాడుకున్నారు, అందుని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. దాసుని యొక్క మిగిల్చినటువంటి ఆ పరిచర్య కొరకే మీకు వందనాలు. ఆ పరిచర్య ఆగిపోకుండా సాగిపోవడానికి సాయం చేయండి అయ్యా. మీకు వందనాలు. మీ భక్తుల యొక్క మరణము మీ దృష్టికి విలువ కలిగింది ప్రభా. ఒకరోజు మేము కూడా మీ దాసునిలాగా సర్వలోకుల మార్గంలో వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మా మరణానికి ముందు మా జీవితం ఎలా ఉందో సరిచేసుకుంటూ మీ మార్గంలో నడుచుటకు సహాయం చేయమని అడుగుంటూ, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానము వారి కుటుంబ సభ్యులకు మీరు ప్రత్యేకంగా దయచేసి మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 22:12. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చిదని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. అతడు
మాట్లాడలేకపోయాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు, కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేం. ఆ పెళ్లి విందు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి విఐపీలను గెస్టులను పిలిచాడు, ఇదొక ఉపమానం. కానీ ఆహ్వానించబడిన వారందరూ ఆహ్వానాన్ని అంగీకరించకుండా తిరస్కరించారు, వేరువేరు సాకులు చెప్పి. కానీ అయోగ్యులైన వారికైనా ఈ ఆహ్వానాన్ని ఎక్స్టెండ్ చేద్దాము, ఎందుకు వండినటువంటి ఆహార పదార్థాలు వ్యర్థం కావాలి అని పనివారిని పంపి అక్కడికి వెళ్ళి కుంటివారిని, గుడ్డివారిని, అక్కడ ఇక్కడ సంత వీధుల్లో ఉన్న వారందరినీ పోగు చేసి తీసుకురండి, ఈ విందుశాలను నింపండి అని చెప్పినట్టుగా చూస్తున్నా. అలా చెప్పబడిన సందర్భంలో వందలాది మంది ప్రజలు వచ్చి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి అక్కడ ప్రవేశిస్తున్నప్పుడు ఆ ద్వారం దగ్గర అతన్ని అడ్డుకొని లోపలికి పోనివ్వని పరిస్థితి ఏర్పడిందే అనుకుందాం. అప్పుడు అక్కడ అతన్ని ఉద్దేశించి అడిగిన ప్రశ్న, స్నేహితుడా, నీ పెళ్లి వస్త్రం ఏమైంది? పెళ్లి వస్త్రం లేకుండా పెళ్లిలోకి, పెళ్లి లేకపోతే విందుశాలకు ఎలా ప్రవేశిస్తావు అని అడిగిన ప్రశ్నకి అతను సమాధానం చెప్పలేకపోయాడు. సమాధానం చెప్పలేకపోతే నష్టం ఏంటి అని మీరు అడగొచ్చు. అక్కడ మనం గమనిస్తే, తర్వాత వచ్చిన వాళ్ళు గమనిస్తే, అప్పుడు రాజు తన పరిచారకులతో, వీని కాలు చేతులు కట్టి బయట చీకట్లో త్రోసివేయండి అని రాయబడింది. దేవుని స్తోత్రం. చాలా సందర్భాల్లో మౌనము అనేది మంచిదని, మౌనం అనేది ఒక ఉత్తమమైన భాషని భావిస్తుంటారు. మౌనానికి వ్యతిరేకంగా నేను మాట్లాడడం లేదు. పాత లేకపోతే జాతీయ రాజకీయాల్లో చూసినప్పుడు వినోబా భావే అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, వాటి వివరాల్లోకి వెళ్ళడం లేదు. ఆయన వేరువేరు భాషల్లో ప్రావీణ్యం లేకపోతే వేరువేరు భాషల్లో మాట్లాడగలిగిన వాడు. ఆయన కొంతమంది విలేకరులు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారట. ఇంటర్వ్యూ చేయడానికి, సార్ మిమ్మల్ని ఏ భాషలో ఇంటర్వ్యూ చేయమంటారు, ఇంగ్లీషా లేకపోతే బెంగాలీనా లేకపోతే ఇంగ్లీషా లేకపోతే వేరు వేరు భాషల్లోనా అని అడుగుతున్నప్పుడు ఈయన మౌనంగా ఉన్నాడట. తర్వాత ఆయనకు సంబంధించిన వాళ్ళు అన్నారట, సార్కి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇష్టం లేదు, అయినా సార్ గారికి మౌనం అనే భాష కూడా తెలుసు, ఇప్పటి వరకు మౌన భాషలోనే ఇంటర్వ్యూ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారంట. ఎందుకు చెప్తానంటే, మౌనము కొన్నిసార్లు మాటలు సమస్య తెస్తున్నప్పుడు మౌనము సమస్యను పరిష్కరిస్తుంది. మన వివాహాది కార్యక్రమాల్లో మన మ్యారేజ్ రిజిస్ట్రార్లు వాళ్ళు చెప్పేటువంటి మాట, ఈ వివాహానికి లేకపోతే సమ్మతమేనని వధూవరులను అడిగిన తర్వాత, లేకపోతే పెద్దవారిని అడిగిన తర్వాత, తర్వాత సభికులను అడిగిన తర్వాత, సభికులు మౌనంగా ఉంటే మౌనము అంగీకారానికి సూచన అని చెప్పేసి ఆ వివాహ తంతు జరిగించడం ఆనవాయితీ. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మౌనము అంగీకారం కాదు అన్ని సందర్భాల్లో, అలా అన్ని సందర్భాల్లో అంగీకారం అని కూడా కాదు. మౌనం అంగీకారం కాదు అనేటువంటి టైటిల్తో దేవుడు నీకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు, మాట్లాడడానికి నోటినిచ్చాడు. నువ్వు మాట్లాడి, ప్రభు పక్షాన మాట్లాడి దేవుని నామాన్ని మయంపరచవలసిన వాడివి. కానీ మౌనంగా ఉండడం, కొన్నిసార్లు మౌనము చాలా ప్రమాదకరం. భార్యాభర్తల జీవితంలో లేకపోతే ఒక సంసార జీవితంలో భార్యాభర్తలు మాట్లాడుకోకపోతే మౌనంగా ఉంటే, ఒక సహోదరి లేకపోతే ఒక భార్య, ఒక ఆమె నాతో ఇలా చెప్పింది, ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఆయన నాతో మాట్లాడాడండి, కొన్ని దినాలు నాతో మాట్లాడు, ఆయన మాట్లాడితే నేను సంతోషంగా ఉంటాను, కానీ ఆయన మౌనాన్ని నేను భరించలేను అని చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా మనతో మౌనంగా ఉన్నాడనుకోండి, మాట్లాడకపోతే ఆయన మనల్ని అంగీకరించాడని కాదు దాని అర్థం. అందుకనే మౌనం అంగీకారం కాదు. స్నేహితుడా, నీకు పెళ్లి వస్త్రం లేదే అని అన్నప్పుడు దానికి ఏదైనా సమాధానం చెప్పి, నాకు ఒక అవకాశం ఏంటి, పెళ్లి వస్త్రాన్ని తీసుకొని వస్తాను, ధరించుకొని వస్తానని చెప్పింటే సమస్యకు పరిష్కారం ఉండేది. అతడు మాట్లాడలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే అతడు నిరుత్తరుడయ్యాడు. రోమీలకు రాసిన పత్రిక 2:1 మనకందరికీ తెలిసింది, తీర్పు తీర్చు మనుషుడా, నీవు నిరుత్తరుడివే. తీర్పు తీర్చాలని ప్రయత్నం చేస్తున్నవాడు మౌనంగా ఉండాల్సిన పరిస్థితిలో వస్తాడు అని వాక్యం గుర్తు చేస్తుంది. సరే, వాటిలోకి వెళ్ళలేదు, కానీ
మౌనం అంగీకారం కాదు అని ఆలోచించినప్పుడు ఈ అధ్యాయంలోంచి ముగ్గురి మౌనాల్ని లేకపోతే మూడు మౌనాల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సైలెన్సెస్ ఆఫ్ త్రీ పీపుల్, అది మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం. ముగ్గురి యొక్క సైలెన్స్ని లేకపోతే నిశ్శబ్దాన్ని, వాళ్ళు మాట్లాడలేని స్థితుల్ని, నిరుత్తరులైన స్థితిని మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటి విషయం, ఈ సహోదరుని యొక్క లేకపోతే ఈ స్నేహితుని యొక్క నిశ్శబ్దం లేకపోతే మౌనం, ఆ మౌనము అతనికి శిక్షను కలిగించింది. నువ్వు మాట్లాడకపోతే శిక్షకు గురవుతావు. దేవునితో నువ్వు మాట్లాడకపోతే, ప్రార్థన విషయంలోనూ మౌనంగా ఉన్నట్లు, లేకపోతే వ్యక్తిగతమైన ప్రార్థనలోనూ దేవునితో సంభాషణ విషయంలోనూ మౌనంగా ఉంటే నువ్వు శిక్షకు గురవుతావు. నువ్వు ఆయనతో అనుదినము సంభాషణ చేయాలి, అనుదినము ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడడాన్నే మనం ప్రార్థన అంటున్నాం. ఆయనతో అనుదినం మాట్లాడుతున్నావా? మూడు పూట్లు పోంచేస్తాం, లేకపోతే మధ్య మధ్యలో స్నాక్స్ లేకపోతే డ్రింక్స్ అయి తాగుతాం. అలాగే మనం ఆయనతో కమ్యూనికేషన్ కలిగి ఉన్నామా? జీవాహారమైనటువంటి ఆయనతో మనకు కమ్యూనికేషన్ లేకపోతే, అనుదిన సంభాషణ లేకపోతే, మనకందరికీ తెలిసిన విధంగా మన ముస్లిం సోదరులు రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. కానీ దేవుని బిడ్డలు అనబడినటువంటి మన క్రైస్తవ సోదరి సోదరులు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ఎక్కువైతే వారానికి ఒకసారి మందిరానికి వస్తారు. అదే పెద్ద గొప్ప సంగతి అనుకుంటున్నారు. చాలాసేపు వచ్చాము, చాలాసేపు కూర్చున్నాం, 2 గంటలు కూర్చున్నాం, 3 గంటలు కూర్చున్నామని లెక్కలు చెప్తాం. షాపింగ్లకు వెళ్ళినప్పుడు మాత్రం ఎంత సమయం ఖర్చు అయింది, ఎంత సమయం వ్యర్థమైంది అనే విషయం మాత్రం పట్టించుకోరు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నిమిషాలు లెక్క పెడుతుంటారు. ఎందుకు ఇలా నిమిషాలు లెక్క పెట్టడం? వారానికి ఒక్కసారి దేవుని మందిరానికి సమయానికి రాకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏం అభివృద్ధి చెందుతావు? ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆలస్యంగా వెళితే బాగుంటుంది, స్టైల్గా ఉంటుంది, అఫిషియల్గా ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు. కానీ దేవుని సన్నిధికి బయట ఎక్కడికైనా మీరు వెళితే అది అఫిషియల్గా ఉండొచ్చేమో, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సమయాన్ని పాటించండి. మా స్థానిక సంఘంలో కూడా నేను ఇదే చెప్పేది, 9 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకు వచ్చినా మీరు లేటుగా వచ్చినట్టే. మీరు 8:40 లేకపోతే 45 నిమిషాలకు ముందుగా వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ వ్యక్తిగతమైన ప్రార్థనలో గడపాలి. ఒక భూమిలో విత్తనాలు చల్లడానికి ముందుగా నేరుగా చల్లడు, కానీ కాస్త తడిపి దాన్ని మెత్తన చేసి లేదా చదును చేసి దాంట్లో మట్టి పెట్టలు ఇవన్నీ తీసేసి ఇన్ని పనులు చేసిన తర్వాత విత్తనం విత్తుతారు. మన హృదయ పొలములో కూడా వాక్యపు విత్తనం విత్తబడాలంటే ఇన్ని పనులు, ఇంత గ్రౌండ్ వర్క్ చేయాలి, మెత్తన చేయబడి సిద్ధపరచుకోవాలి. ఏదో హడావిడిగా వచ్చేసి ఫార్మాలిటీగా మొక్కుబడితనం తప్పనిసరితనం ఆదివారం కదా అని చెప్పేసి నువ్వు కూర్చోవడం వల్ల, కూర్చొని వెళ్ళడం వల్ల వాక్యపు బీజాలు నీలో విత్తబడవు అనేటువంటి సంగతిని గుర్తు చేసుకో. కఠినమైన రాతి నేలలాగా నీ హృదయం ఉన్నప్పుడు వాక్యపు బీజాలు నీ లోపలికి ప్రవేశించబడినప్పుడు, నీ హృదయంలో వాక్యపు బీజాలు నాటబడినప్పుడు నువ్వు ఫలించేటువంటి అనుభవంలోకి రాలేవు. తద్వారా ఒక నిష్ప్రయోజకుడైనటువంటి క్రైస్తవ జీవితం జీవించిన వ్యక్తిగా నువ్వు ఎంచబడతావు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఒకటి స్నేహితుని యొక్క నిశ్శబ్దం, అది శిక్షకు లేదా స్నేహితుని యొక్క మౌనము శిక్షకు గురి చేసింది. మాట్లాడాల్సిన సమయంలో కూడా మౌనంగా ఉంటున్నావా? మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడుతూ కొంతమంది, ప్రతిదానికి సమయం ఉంది, సమయాన్ని గుర్తించాలి. మాట్లాడడానికి సమయం ఉంది, మౌనంగా ఉండడానికి సమయం ఉంది, కానీ ఇవన్నీ మర్చిపోయి అన్ని రివర్స్గా చేస్తుంటాం మనం, అన్ని వ్యతిరేకమైనటువంటి విధానంలో మనం చేస్తుంటాం. మనం ఇలా చేయకూడదని ప్రతి సమయాన్ని గుర్తించుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళుగా, మనుషులతో మాట్లాడడానికి ఎక్కువ సమయం కేటాయిస్తాం, అలాగైతే నేను సృష్టించిన సృష్టికర్తతో మాట్లాడడానికి ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రయత్నం చేయి. లిజన్ టు హిమ్, ఆయన మాట వినుడి అనగా నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మాట వినండి అని తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాటను గురించి మనం గత దినాల్లో ఒక ఎపిసోడ్లో మనం ఆలోచించాం. ఆయన మాట వినండి. నువ్వు మాట్లాడుతూ ఒక వాగుడు పెట్టలాగా లొడలొడ వాగడం కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి నిశ్శబ్దంగా కూర్చో, ఆయన మాట్లాడుతుంటే విను. వినుటకు వేగిర పడువాడుగా ఉండు, మాట్లాడుటకు నిదానించువాడుగా ఉండు, కనిపెట్టు ప్రభు సన్నిధిలో. కాబట్టి దేవుని సన్నిధిలో అటువంటి దేవుని మాటలు వినడం కోసమైన మౌనం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ దేవుణ్ణే మౌనం చేసేటువంటి నీ విస్తారమైనటువంటి మాటల వలన నీకు ఆశీర్వాదం కాదు అనే సంగతిని గుర్తు చేసుకుందాం. ఒకటి, మౌనము శిక్షకు గురి చేసింది, మౌనం అంగీకారం కాదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చదవండి ఇదే అధ్యాయము 34వ వచనం. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని పరిసయ్యులు విని కూడి వచ్చారు.
యూదులలో ప్రాముఖ్యంగా పరిసయులు సద్దూకయులు అనేటువంటి రెండు గుంపుల వారు ఉన్నారు. వీరి విశ్వాసాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. దేవదూత అయినను ఆత్మ అయినను ఉంది లేకపోతే లేదు అనేటువంటి వాళ్ళ మధ్యలో వివాదాలున్నాయి. పరిసయులు అంటారు దేవదూత ఉన్నాడు లేకపోతే దేవదూత ఉంది ఆత్మ ఉంది. కానీ సద్దూకయులు అనేటువంటి ఆ గుంపు వాళ్ళను దేవదూతలు ఎక్కడున్నారు అంతేకాకుండా ఆత్మ లేదు అని భావించేటువంటి వాళ్ళు. వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఒక చిక్కు ప్రశ్నతో యేసు ప్రభుని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళు ఇరుక్కుపడిపోయారు. చివరి వాళ్ళు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలకి వాళ్ళందరూ మౌనంగా ఉండిపోయారు అనేటటువంటి విషయాన్ని రాయి. సద్దూకయ్యుల యొక్క నోరు మూశాడు దేవుడు, నోరు మూయించాడు. రెండో పేతురు పత్రికలో రాయబడింది, మూర్ఖులైనటువంటి వారి నోరు మూయించడం మీ విషయములో దేవుని చిత్తం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకు, నీ మీద నిందలు వేస్తున్న నోళ్లను మూసివేయడానికి, నీ శత్రువుల యొక్క నోళ్లను మూసివేయడానికి దేవుడు సమర్థుడు. మాట్లాడుతున్న వాళ్ళని మౌనంగా చేయడానికి దేవుడు సమర్థుడు. రెండవ మౌనం సద్దూకయుల యొక్క మౌనం. సద్దూకయులు ఎందుకు మౌనంగా ఉన్నారంటే వాళ్ళు విశ్వసించిన దానికి వ్యతిరేకమైన దాన్ని, వాస్తవమైన దాన్ని యేసు ప్రజెంట్ చేశాడు లేకపోతే ప్రస్తావించాడు కాబట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు పునరుత్థానాన్ని గురించి యేసు ప్రభు వాళ్ళ ఉద్దేశం చెప్పాడు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరక్కున్నారు కాబట్టి మీరు పొరపడుతున్నారు. నా సద్దూకయ్య సోదరులారా, మీరు పొరపాటు పడ్డారు, మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు, మీరు అయోమయ స్థితిలో ఉన్నారు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. అలా వాళ్ళ నోర్లు మూయించాడు. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది నోర్లు మూయించాడు. అందుకని దేవుని వాక్యంలో లూకాసు వార్త 21వ అధ్యాయంలో గమనిస్తే శిష్యులతో ఆయన చేసిన వాగ్దానం కూడా ఏంటంటే మీకు ఎదురాడుటకు వీలు కానటువంటి, ఎవరు ఎదురాడలేనటువంటి అటువంటి జ్ఞానం నేను మీకు ఇస్తాను అన్నట్టుగా దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనలో ఉన్నటువంటి ఆత్మను ఎదిరించలేకపోయి అని స్టెఫన్ను గురించి చెప్పబడిన మాటలు అపోస్తుల కార్యముల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ మాట్లాడితే శత్రువు నోరు మూయాల్సిందే. పగవారిని సిగ్గుపరచడానికి దేవుడు మనలాంటి ప్రియమైనటువంటి వారిని లేవనెత్తున్నాడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో వాదిస్తారు అని దేవుని వాక్యంలో రాయబడింది. గుమ్మములు దాటి లోపలికి రానివ్వకుండా శత్రువుని వెలుపల నుంచి వెలుపలికే పంపించేటువంటి విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. రెండోది సద్దూకయుల యొక్క మౌనం. ఒకటి స్నేహితుని యొక్క మౌనం, అది శిక్షను కలిగించిందని చెప్పుకున్నాం. రెండోది వచ్చేసి సద్దూకయుల యొక్క మౌనం, అది పరిసయులకు సంతోషం కలుగు చేసింది. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే శత్రువు సంతోషిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆరాధనకు వచ్చి ఆరాధన చేయకుండా, చప్పట్లు కొట్టకుండా, నీ నోరు తెరిచి దేవుని స్తుతించకుండా, ఒక దిష్టి బొమ్మలాగా ఒక మూగవాడిలాగా నువ్వు ఉన్నట్లయితే శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యులను ఉద్దేశించి లేకపోతే అరుస్తున్నటువంటి కేకలు వేస్తున్న జన సమూహాన్ని ఉద్దేశించి శాస్త్రులు పెద్దలు అన్నారు, అయా బోధకుడా యేసు ప్రభువా ఏంటి వీళ్ళ కేకలు వేస్తున్నారు, వీళ్ళని గద్దించవచ్చు కదా, వీళ్ళని ఆపివేయవచ్చు కదా అని అన్నప్పుడు లూకాసు వార్త 19:40 యేసు ప్రభు చెప్పినట్టు మాట, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయను అని చెప్పాడు. విశ్వాసి నువ్వు ఊరుకుంటే, ఓ దేవుని బిడ్డ నువ్వు ఊరుకుంటే, కుళాయిల దగ్గరలో ఇళ్లలోనో లేకపోతే అక్కడ ఇక్కడ నువ్వు గొడవపడుతున్నావు బాగానే ఉంది, నోరు పెద్ద నోరు వేసుకుంటున్నావు, నోరు బారేసుకుంటున్నావు బాగానే ఉంది, కానీ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నోరు బాగుగా తెరిచావా? నువ్వు నోరు బాగుగా తెరిస్తే నీ నోరు నింపగలిగిన దేవుడు, నీ నోటిని స్తుతులతో నింపగలిగిన దేవుడు విస్తారంగా నీకు వాక్శక్తిని అనుగ్రహించి అన్య భాషలతోనూ లేకపోతే అన్య భాషలు కాని భాషలతోనూ సాధారణ భాషలతోనూ స్తుతించడానికి దేవుడు నీకు వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. ఏమి లేకుండా ఎందుకు వచ్చి ఏదో మామూలుగా ఒక శిలలాగా లేదా ఒక శవంలాగా వచ్చి దేవుని సన్నిధిలో ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? దేవుని స్తుతించి రాజు ఉన్న చోట రాజు జయధ్వని ఉన్నదని సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. ఎవరైనా అధికారి వస్తారు లేకపోతే ఎవరైనా నాయకులు వస్తారు, నిశ్శబ్దంగా వాళ్ళు రారు. దేవుని సంఘం అంటే ఆరాధనకు రావడం అంటే ఒక సంతాప సభకు వచ్చి కూర్చొని వెళ్ళడం కాదు, స్తోత్ర సభ అది. స్తుతులు స్తోత్రాలు ఆర్పాటం ఉండాలి, అక్కడ ఆనందం ఉండాలి, దేవుని ప్రజలు కేకలు వేయాలి ఆనందంతో. కానీ ఇవి లేవే, సైలెంట్గా సైలెంట్ మా వాళ్ళకి చాలామందికి సైలెంట్ ఆరాధనే. వాళ్ళకి అన్నీ నచ్చవు, అరవడం నచ్చదు. అరిస్తే ఆనందాన్ని బట్టి వాళ్ళు ఏదో ఎగ్జైట్మెంట్ బట్టి ఆరాధిస్తే నీకు నష్టమేంటి? మనం ఆలోచించాల్సిన విషయం, వీరు ఊరకుండా ఈ దేవుని ప్రజలు ఊరకుండా
ఈ నెల్లూరులోని రాళ్ళు కేకలు వేస్తాయి అని యేసు ప్రభు చెప్పిన మాటల్లాగా మనం చెప్పుకోవచ్చు. రెండవది సద్దూకయ్యల యొక్క మౌనాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సద్దూకయ్యల యొక్క మౌనము కొంతమందికి సంతోషాన్ని కలుగు చేసింది. కొంతమంది నోరు తెరిస్తే సమస్యలు, వాళ్ళు నోరు తెరవకుండా మౌనంగా ఉంటే మంచిదనిపిస్తే, మా తల్లి నీకు వందనాలు తల్లి, అయ్యా నాయన నీకు వందనాలు అయినా, నువ్వు నోరు తెరిస్తే సమస్యలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది మరీ విచిత్రంగా ఉంటారు, నోరు తెరిస్తే అక్కడ ముత్యాలు రాలి పడతాయేమో అన్నట్టుగా కూడా కొంతమంది ఉంటారు. మౌనంగా ఉండడమో ప్రమాదకరమే, అతిగా మాట్లాడడం కూడా ప్రమాదకరమే. కాబట్టి మౌనాన్ని మాటల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అతిగా మాట్లాడినా సమస్య, అతి మౌనం ప్రదర్శించినా కానీ సమస్య. కాబట్టి మౌనానికి మాటలకి మధ్యలో ఒక బ్యాలెన్స్డ్ సమతుల్యమైనటువంటి స్థితిలో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. ఇదే అధ్యాయం 22వ అధ్యాయం. ఎవరును మారు మాట చెప్పలేకపోయి, ఎవరు ఆయన ఆయనకు సమాధానం చెప్పలేకపోయారు. ఎవరు? పరిశీలను ఉద్దేశించి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి, వాళ్ళు విశ్వసిస్తున్న విషయాల్లోంచి దేవుడు, లేదా దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్న ఒక లాజికల్గా ఉంది. యేసు ప్రభు ఏది అడిగినా కానీ వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలేరు. యోబు గ్రంథంలో రాయబడింది, నేను 1000 ప్రశ్నలు అడుగుతాను, ఒక్కదానికైనా నువ్వు సమాధానం చెప్పగలవా అన్నట్టుగా దేవుడు అడుగుతున్నాడు. దేవుని ప్రశ్నలకి మానవుడు సమాధానం చెప్పలేడు. మానవుడి ప్రశ్నలకే తోటి మానవుడు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మానవ జ్ఞానం పెరిగిపోయింది, జ్ఞానం విస్తారమైపోయింది. ఈరోజు చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం మూడోది పరిసయ్యుల యొక్క మౌనం. పరిసయ్యులు మారు మాట్లాడలేకపోయారు. దే హ్యావ్ నో ఆన్సర్, దే బికమ్ సైలెంట్. చూడండి, అప్పటిదాకా వైలెంట్గా ఉన్నాళ్ళు. ఏమండి, దావీదు కుమారుడు దావీదు కుమారుడు అంటున్నారు, బాగానే ఉంది. కానీ దావీదు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు చూసారా, ఈ దావీదు కూడా ఆయన నా ప్రభు అన్నాడే. ఇప్పుడు ఎప్పుడు కుమారుడా ప్రభువా? ఒకవేళ దావీదు కుమారుడైతే ఆయన ఎందుకు ఇన్ని ప్రభు అని పిలుస్తున్నాడు అనే ప్రశ్నకి వాళ్ళు ఏమాత్రం ఊహించనటువంటి ఒక ప్రశ్నకి, వాళ్ళు ఊహించిన విధంగా కాదు ఆయన మాట్లాడేది. నీ ఊహలకు అతీతంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు నాతో ఇలాగే మాట్లాడతాడు నువ్వు అనుకుంటున్నావేమో, కాదు, ఊహాతీతంగా దేవుడు మాట్లాడతాడు నీతో. టీవీ కార్యక్రమాల ద్వారా దేవుడు మాట్లాడు అనుకుంటున్నావేమో, కానీ ఈ మాటలు వింటున్నప్పుడే ఏదో దైవస్వరాన్ని, నువ్వు ఆకాశవాణిని అంతర్వాణిని నువ్వు వింటున్నావు, వినేటువంటి అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, లేఖనాలు మీరు చదవండి, అధ్యాయం చదవండి, ఈ మూడు మౌనాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, మొట్టమొదటి మౌనం. మనం అర్థం చేసుకుంటాం, మౌనం అంగీకారం కాదు. ఒకళ్ళ వివాహాల్లో అంగీకారం అయితే కావచ్చేమో, కానీ ఇక్కడ మాత్రం మౌనం అంగీకారం కాదు. 1, స్నేహితుని యొక్క మౌనం అది శిక్షకు గురి చేసింది. 2, మనం ఆలోచించిన మౌనం, సద్దూకయ్యల యొక్క మౌనం అది సంతోషాన్ని కలిగించింది. 3, పరిసయ్యుల యొక్క మౌనం అది వాళ్ళకు ఉన్నటువంటి సాహసాన్ని తొలగించింది. వాళ్ళు తెగించేవాళ్ళు, ఏదైనా మాట్లాడేవాళ్ళు, ప్రభువును రకరకాల ప్రశ్నలతో వేధించాలని ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రశ్నల వర్షం కురిపించేవాళ్ళు. కానీ వాళ్ళకి ఇప్పుడు ప్రభువు అడిగిన ప్రశ్నకి వాళ్ళ పండితులు లేదా వాళ్ళ పూర్వీకులు కూడా సమాధానం చెప్పలేనటువంటి మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ని ఆయన వారికి ఇచ్చినట్టుగా మనం చూడగలం. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం మౌనం. దేవుని సన్నిధిలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ దేవుని మాటలు వినాలి అనేటువంటి మౌనం, దట్స్ ఓకే. కానీ దేవుని మాటలు మాట్లాడాల్సిన సందర్భంలో, అనగా సువార్త ప్రకటించాల్సిన సమయంలో, ఇతరులను సమర్థించాల్సిన సమయంలో, ఇతరులను ప్రోత్సహించాల్సిన సమయంలో, అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మౌనంగా ఉన్నావేమో. మాట్లాడాల్సిన సమయం, కొన్నిసార్లు తెగించాల్సిన సమయం, ప్రభు పక్షాన మాట్లాడాల్సిన సమయం. దేవుని బిడ్డలారా, నా మాటలు వింటుంటే వారలారా, మౌనం అంగీకారం కాదు, కానే కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, ప్రభు పక్షాన మాట్లాడండి, ప్రభు పక్షాన, లేకపోతే సమయమందును అసమయమందును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి. మీ మౌనము మీకు శిక్షను కలిగిస్తుందేమో, మీ మౌనము శత్రువుకి సంతోషాన్ని కలిగిస్తుందేమో, మీ మౌనం మీ సాహసాన్ని తొలగిస్తుందేమో.
కాబట్టి ఈ మౌనంలోంచి మాట్లాడేటువంటి అనుభవం, విశ్వాసం ద్వారా మాట్లాడేటువంటి అనుభవంలోకి రావడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. మీరు ఎక్కడున్నా కానీ దయచేసి మీరున్న ప్రాంతంలోనే తలలు ఉంచి ప్రభు ఆయా సమయాలు, లేకపోతే రేపు మీరు అక్కడలో సిగ్గుపడనక్కర్లేని పనివారుగా, సమాధానం చెప్పలేని స్థితిలో కాదు, ఇది ఒక వివరణ చెప్పడానికి ఒక సంజాయిషి ఇవ్వగలిగిన స్థితిలో నన్ను మార్చమని ప్రార్థనాపూర్వకంగా మనం కొనసాగుదాం. దయచేసి ఇప్పుడు చేయబడే ప్రార్థనలో, చివరి ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఆ ప్రార్థన చివరన చెప్పేటువంటి ఆమెన్ అనే పదంతో మీరు ఏకీభవించు, ఆమెన్ అని పలికి ఏకీభావానికి గుర్తుగా అలా మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నైనా దైవజనులను మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విన్నటువంటి నైనా ప్రతి ఒక్క మాటనైనా మా జీవితాల్లో మేమైతే ఎన్నోసార్లు ప్రభా మా తండ్రి మౌనం అంగీకారం అనేటువంటి నైనా ఆసక్తితోటి అనేక విషయాల్లో ప్రభా మరి అవి మంచికైతేమి చెడుకైతేమి నైనా మేము మౌనం దాల్చుతూ ఉంటాం, కానీ అది అంగీకారం కాదు అని నైనా నీ లేఖనాల ద్వారా మీ దైవజనులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్నేహితుని యొక్క మౌనం ద్వారా శిక్షణను కలిగిస్తుంది అన్నటువంటి రీతిగా మేము నైనా స్నేహితుల మధ్య ప్రభ మరి సంఘటనలో మరి జరిగినప్పుడు ప్రభ మేము మౌనం దాలిస్తేనైనా మరి దాని యొక్క పర్యవసానము మా ప్రభ ఏ రీతిగా ఉంటుందనేది మేము హెచ్చరించబడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా సద్దుకాయల యొక్క మౌనం వలననైనా మా తండ్రి శిక్షణను కలిగించినట్టు సంతోషాన్ని ఇచ్చింది ప్రభ అనేకులకునైనా మరి శత్రువు అయిన సాతానుడు అనేకుల హృదయాలనైనా మరి మౌనంగా ఉన్నప్పుడు ప్రభ ఎగతాళి చేయనట్లుగా సంతోషాన్ని కలిగించే రీతిగానైనా అలాంటి అవకాశాన్ని ఇస్తున్నామేమో మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభా పరిశీలి అయితేనైనా అనేక రీతిలుగా ప్రభా వారు ఎన్నో విషయాలనైనా తొందరపాటు కలిగినటువంటి వారు అయినప్పటికీ మరి వారి సాహసాన్ని సాహితమునైనా వారు అణచి వేసుకొని తొలగించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనుక ప్రభా మరి మేము కూడానైనా నిన్ను అనుసరించి ప్రభా మీరు ఏ రీతిగా మాదిరికరమైన జీవితం జీవించారో అట్టి కృపతో మమ్మల్ని నింపమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాం. మా మౌనమునైనా అంగీకారయుక్తంగా కాదు అన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించుకుంటూ మా ప్రభ ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనం వహించాలో, ఎక్కడ నిన్ను గురించినటువంటి సాక్ష్యం ఇవ్వాలో, ఎక్కడ నీ గురించినటువంటి సత్య సువార్తను మేమునైనా విరివిగా ప్రకటించాలో అన్నటువంటి నైనా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని వేడుకొంచు. ఎదుగా ప్రభ మరి ఈటీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి క్రైస్తవ విశ్వాసిని నీ చేతులకు సమర్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకానైనా మరి అనేకులకు ఆత్మీయంగా మా ప్రభ మేలుకరంగా ఉండినట్లుగా, ఆశీర్వాదంగా ఉండినట్లుగా నీ కృప వారికి అందరికీ దయచేయమని ఈ కార్యక్రమాన్ని దినదినము మా ప్రభ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నీ నామనకు మహిమకరంగా జరిగింప చేసుకోమని, నీ రాకడ పర్యంతము ప్రభ నీ కృపలతో మమ్మల్ని నింపమని సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఈ మనల్ నా ప్రభు నీ ప్రియకుమారైన యేసయ్య పరిశుద్ధ నామంతో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మేము నమ్ముతున్నాం. ఇంతకు ముందు గత దినాల్లో మనం సోమవారం బుధవారం టైమింగ్స్ వేరుగా ఉండటం ద్వారా చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది, కానీ టెడ్డి టీవీ వారు లేదంటే యాజమాన్యం వారు మనల్ని కన్సిడర్ చేసి చక్కగా ఒకే సమయంలో మీరు యొక్క కార్యక్రమాన్ని చూడవచ్చు అని మంచి ఆదర్శంతో ప్రతి రాత్రి 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రసారం చేస్తారని, వారు మాతో సహకరించిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ మేళ్ళు లేదంటే వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నట్లయితే మీరు ప్రతిరోజు సాయంత్రం లేదంటే రాత్రికాల సమయంలో 9:00 to 9:30 వరకు ప్రసారం అవ్వబోతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. వాక్యంలో సందేహాలు లేదంటే ప్రార్థన అవసరాలు మీకు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కన్సల్ట్ చేయండి, పాస్టర్ గారు మీతో మాట్లాడతారు, కనుక వీటిని గమనించవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.